జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న ఐలవర దుర్గారావు గారికి పరమేశ్వరరావు గారికి అలాగే ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుని ఎందుకంటే మైలవర దుర్గారావు గారికి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పరమేశ్వరరావు గారికి రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచి వారందరూ కూడా పార్టీని అభివృద్ధి చేసే విధంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రేపటి నుంచి రేపు ఎల్లుండి అవతలుండి మూడు రోజులు మహానాడు జరుపుకుంటున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ ఎమ్మెల్సీ మాట్లాడారో చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే కనుక ఈ యొక్క వ్యాఖ్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినట్టే ఎంతోమంది కొన్ని వేల మంది విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ చదువుకుని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పెద్ద పరిస్థితిలో ఉన్నారు. చాలామంది డాక్టరేట్ గెలిచారు. అదేవిధంగా ఈ మూర్తి గారు కూడా డాక్టరేట్ నాకు తెలిసి అక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో ఇచ్చినట్టుగా తెలియపరుస్తుంది. అటువంటి యూనివర్సిటీలో ఇచ్చిన డాక్టరేట్ని మీకు బూత్ బంగళ దేయాల బంగళ అన్నప్పుడు మీరు ఆ డాక్టరేట్ ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా? మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక మీరు చేసే తప్పుడు పనులు సరైనగా మీరు చేయలేక ఈరోజు యూనివర్సిటీని ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ మహానాడు చంద్రబాబు నాయుడు గారికి చేసే అర్హత కూడా లేదు. ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచి కనీసం మీరు రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోకుండా ఏదో క్యాపిటల్ అని చెప్పని అట్లు విదేశీ పర్యటన చేయడం తప్ప మీరు ఈ యొక్క రాష్ట్రానికి ఏమి చేసింది లేదు. మూడు సంవత్సరాలు శూన్యంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శిగా నన్ను నియమించిన అందుకు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిటీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే జిల్లా అధ్యక్షులు కొలిసి పారసార్థి గారికి అలాగే జనరల్ సెక్రటరీ వంగవీడి రాధాకృష్ణ గారికి అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి అలాగే ఈ యొక్క 16 నియోజకవర్గాల సమన్వయకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రానున్న కాలంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే విధంగా మీ అందరం కూడా సైనికులై పోరాటం చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా అలాగే మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా చేసే వరకు ఆయన మంత్రివర్గంలో ఉండేంత వరకు కూడా మేము పోరాడి